अल्हम्दुलिल्लाहि वकफ़ा व सलामुन अला इबादिहिल्लज़ीना इस्तफ़ा अम्मा बाद। फ़ाऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। इन्नद्दीन इंदल्लाहिल इस्लाम सदक़ल्लाहुल अज़ीम। प्रेक्षक महाशिविलारा अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। उत्तम जीवितानिकी उन्नत सूत्रालु अने शीर्षिकलो ई रोजु మనం ఖురాన్ పఠన మర్యాదల గురించి తెలుసుకుందాం। ఖురాన్ దైవం యావత్ మానవాళికి పంపిన చిట్ట చివరి ఆకాశ గ్రంథం। ఇది దైవ వాక్కు। జిబ్రాయిల్ అమీన్ దైవదూత ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేయబడిన చిట్ట చివరి ఆకాశ గ్రంథం। కనుక మహాశయులారా, ఈ గ్రంథం పఠించడానికి ముందు కొన్ని నియమాలను తెలుసుకోవడం అవసరం। ఖురాన్ చదవడానికి ముందు, పఠించడానికి ముందు ఇది దైవ గ్రంథం, దైవం నా కోసం పంపిన చిట్ట చివరి ఆకాశ రుజుమార్గపు గ్రంథం అని విశ్వసిస్తూ మనస్ఫూర్తిగా ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి। ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రవచనాల ద్వారా తెలిసేది ఏమిటంటే, అత్యున్నతమైన ఆరాధనల్లో ఖురాన్ పఠనం కూడా ఒక గొప్ప ఆరాధనగా తెలియజేయడం జరిగింది। అలాగే కారుణ్యమూర్తి మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు। ఖురాను ఎక్కువగా పఠించడం వలన ప్రార్థనలు, దువాలు చేయడానికి సమయం లేకపోతే అటువంటి వ్యక్తికి, దువాలు చేసే వ్యక్తికి, ప్రార్థించే వ్యక్తికి ఇచ్చినంత పుణ్యఫలం ఖురాన్ చదవడం వల్ల దైవం అతనికి ప్రాప్తం చేస్తాడు। కాబట్టి ఖురాన్ చదవడం, పఠించడం ఒక గొప్ప ఆరాధన। కాబట్టి చిరాకు పడకుండా సహృదయంతో అల్లా గ్రంథాన్ని చదువుతున్నాను, అల్లా నాకు దీని ద్వారా రుజుమార్గం చూపించాలి అనే ఉద్దేశంతో మంచి స్వరంతో ఖురాన్ గ్రంథాన్ని చదవాలి, పఠించాలి, అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా మనం ఆచరించాలి। ఈ గ్రంథం యొక్క సందేశాన్ని యావత్ మానవాళి వరకు చేర్చాలి। ఎందుకంటే ఖురాన్ కేవలం ముస్లింల కోసం, అరబు వారి కోసం వచ్చిన గ్రంథం కాదు। ఇది యావత్ మానవాళికి రుజుమార్గం చూపించడానికి వచ్చిన చిట్ట చివరి అల్లా గ్రంథం। ప్రతి వ్యక్తిని నరకం నుండి కాపాడి స్వర్గానికి తీసుకుపోయే మార్గాన్ని సులభతరం చేస్తుంది ఈ ఖురాన్। కనుక ప్రతి వ్యక్తి ఖురాన్ను తన సృష్టికర్త అయిన దైవం పంపిన గ్రంథంగా విశ్వసిస్తూ దాని ప్రకారం జీవితం గడిపితే ఇహపరలోకాల సాఫల్యం కలుగుతుంది। మహాశివులారా, ఖురాన్ గ్రంథ పఠనాన్ని, హితబోధను తీసుకోవడానికి, దాని ద్వారా మంచిని గ్రహించడానికి చేయాలే తప్ప ఇతరులపై ఆధిపత్యం చూపించడానికి, తన గొప్పతనాన్ని చాటుకోవడానికి, తాను ఒక పెద్ద పండితుడు, ఖారీ, ఆలిం, హాఫిజ్ అని చెప్పుకోవడానికి చేరాదు। తాను అల్లా గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం ఆచరిస్తూ ఇతరులను కూడా ఈ గ్రంథం చదవడం, పఠించడం, దానిపై నడవడం వల్ల గల లాభాలను తెలియజేసి తాను స్వయంగా ఆచరిస్తూ ఇతరులకు చెప్పడం ద్వారానే ఈ గ్రంథం మనకు లాభదాయకం అవుతుంది। కానీ పేరు ప్రతిష్టల కోసం, అలాగే ఆధిపత్యం, గొప్పతనం కోసం మాత్రం ఖురాన్ గ్రంథాన్ని చదివాము, ఆచరించాము అని అనుకోరాదు। మహాశివులారా, ఖురాన్ గ్రంథ పఠనానికి ముందు పరిశుభ్రతను పాటించాలి। తప్పనిసరిగా వజూ చేసుకోవాలి। మనం చదివే చోటు పరిశుభ్రంగా ఉండాలి। ఎందుకంటే ఇది అల్లా యొక్క చిట్ట చివరి ఆకాశ గ్రంథం, ఇది పవిత్రమైన గ్రంథం। ఇది అల్లాహ్ యొక్క మాట మానవులందరి కోసం దైవం ప్రసాదించిన మహత్తరమైన వరం ప్రళయం వరకు వచ్చే ప్రతి మానవాడికి ఇందులో రుజుమార్గం ఉంది కాబట్టి ఈ గ్రంథాన్ని మనం గౌరవించాలి దానికి ఒక పెద్ద స్థానాన్ని ఇవ్వాలి అందువల్ల ఈ గ్రంథం చదవాలనుకున్నప్పుడు పరిశుద్ధతను పాటిస్తూ మనం వజూ కూడా చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి ఖురాన్ పఠనం చేసేటప్పుడు ఖిబ్లా వైపు తిరిగి మోకాళ్ళు మర్చి కూర్చొని భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో అల్లాహ్తో మాట్లాడుతున్నాను లేక అల్లాహ్ నాతో మాట్లాడుతున్నాడు అనే భావనతో మనం ఖురాన్ గ్రంథాన్ని పఠించాలి ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఖురాన్ చదివేటప్పుడు మనం భక్తి శ్రద్ధలతో మంచిగా డిసిప్లైన్గా కూర్చొని మరి చదవాలి ఎందుకంటే ఇది మనందరి సృష్టికర్త అయిన దైవం అల్లాహ్ గ్రంథం కాబట్టి మహాశివులారా ఖురాన్ అల్లాహ్ గ్రంథం దాన్ని ఏ విధంగానైతే పఠించాలో దైవం అలా పఠించాలని ఉపదేశిస్తున్నాడు కాబట్టి ఖురాన్ పఠనంలో తజ్వీద్ అంటాం అంటే దాని యొక్క ఉచ్చారణ ఏ పదం ఎక్కడి నుంచి రావాలి అనే విషయాన్ని మనం గ్రహించి తజ్వీద్ యొక్క సూత్రాలను నియమాలను పాటిస్తూ ఖురాన్ గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి అలాగే తర్తీల్గా ఖురాన్ చదవాలి ఖురాన్ తొందరగా కాకుండా ఆగుతూ అర్థం చేసుకుంటూ నెమ్మదిగా చదవాలి కారుణ్యమూర్తి మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ గ్రంథాన్ని చాలా నెమ్మదిగా అర్థం చేసుకుని చదివేవారు సహాబా అనుచరులు ఏమంటున్నారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ చదివితే పదాలనే కాదు అక్షరాలను సహితం లెక్కబెట్టవచ్చు ఇంత స్పష్టంగా ఇంత నెమ్మదిగా ఖురాన్ గ్రంథాన్ని కారుణ్యమూర్తి మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివారు అలాగే యావత్ మానవాళికి కూడా అల్లాహ్తో మాట్లాడేటప్పుడు అల్లాహ్ గ్రంథం చదివేటప్పుడు నెమ్మదిగా చదవండి అర్థం చేసుకొని మరీ చదవండి అనే విషయాన్ని కూడా తెలియజేశారు అలాగే మనం ఖురాన్ గ్రంథాన్ని రాకపోతే నేర్చుకోవాలి మంచి పద్ధతిలో తజ్వీద్తో పాటు మంచి ఉచ్చారణతో పాటు మంచి స్వరంతో ఖురాన్ గ్రంథాన్ని మనం చదవాలి రేపు ప్రళయం రోజున అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథ జ్ఞాపకం ఉన్న హాఫీజ్ను ఖురాన్ తెలిసిన వ్యక్తిని నువ్వు ఖురాన్ చదువుతూ పో స్వర్గంలో ఉన్నతమైన స్థానాలను పొందుతూ పో ఎక్కడైతే నువ్వు ఖురాన్ గ్రంథాన్ని ఆపుతావో అదే నీ చివరి స్థానం అని తెలియజేయడం జరిగింది కాబట్టి మహాశివులారా ఈ గ్రంథంతో మనకు ఎంతటి సంబంధం ఉంటే ఆ గ్రంథాన్ని ఎలాగైతే మనం చదివి అర్థం చేసుకుంటామో ఆ గ్రంథంలోని వాక్యాలను కంఠస్థం చేసి స్మరణ చేసుకుంటామో అలాగే రేపు పరలోకంలో అల్లా ఆజ్ఞతో మనం ఉన్నతమైన స్థానాల వరకు చేరాలనుకుంటే ఖురాన్ గ్రంథం మనం చదవడం రావాలి దాని ప్రకారం మన జీవితం ఆచరణ కూడా ఉండాలి అప్పుడే దైవం మనకు ఇహలోకంలో కూడా శాంతిని పరలోకంలో తన యొక్క వరాల వసంతమైన ఆ స్వర్గ గృహాన్ని ప్రసాదింపజేస్తాడు